జై జయశంకర రాసిపులాళ కార్యక్రమానికి స్వాగతం జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే ఓం శ్రీ లక్ష్మీ హయగ్రీవాయన ఈనాటి పంచాంగ విషయాలు మనం తెలుసుకుందాం ది ఒకటి ఎనిమిది రెండు వేల పంతొమ్మిది వారం గురువారం శ్రీ వికారీనామ సంవత్సరం దక్షిణాయనం తిది బహుళ అమావాస్య ఉదయం ఎనిమిది గంటల నలభై ఒక్క నిమిషం వరకు తదుపరి పాడ్యమి నక్షత్రం పుష్యమి మధ్యాహ్నం పన్నెండు గంటల పదకొండు నిమిషముల వరకు తదుపరి ఆశ్లేష కరణము నాగవము ఉదయం ఎనిమిది గంటల నలభై ఒక్క నిమిషం వరకు తదుపరి కింస్తుగ్నము యోగము సిద్ధి మధ్యాహ్నం మూడు గంటల పదహారు నిమిషముల వరకు తదుపరి వ్యతిపాతము శుభ సమయం ఉదయం ఆరు గంటల ఇరవై ఏడు నిమిషముల నుండి ఉదయం ఏడు గంటల యాభై మూడు నిమిషముల వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట నలభై తొమ్మిది నిమిషం నుండి మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నాలుగు నిమిషముల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల ఆరు నిమిషముల నుండి ఉదయం పది గంటల యాభై ఏడు నిమిషముల వరకు ఇవి ఈనాటి పంచాంగ విషయాలు రోజు ద్వాదశ రాశుల యొక్క ఫలితాలను మనం తెలుసుకుందాం మొదటిగా మేషరాశి మేషరాశి వారికి నేటి రోజు చతుర్థ శుక్ర కుజ చంద్రుడి యొక్క సంచారం ప్రయత్నపూర్వకమైనటువంటి కార్యాచరణ సఫలీకృతమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి కుటుంబపరమైన విషయాల్లో కొంత అసంతృప్తి వాతావరణం ఉంటుంది ప్రయాణాల విషయాల్లో జాగ్రత్తలు పాటించండి ఆర్థికపరమైన పరమైన ఒత్తిడి పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తుంది అష్టమ బృహస్పతి యొక్క సంచారం వస్తువాహన క్రయ విక్రయాల విషయంలో ఆర్థిక పరమైనటువంటి అంశాలు నష్టాలు జరగకుండా జాగ్రత్తలు పాటించండి మధ్యవర్తుల నుంచి కొన్ని రకాల వార్తలు మీ మనసుకు అసంతృప్తిని కలిగిస్తాయి కుటుంబ పరమైన విషయాల్లో కొన్ని ప్రయత్నాల్లో ఆలస్యం జాగ్రకత ఒత్తిడి భారం అపోదమాలు గోచరించే అవకాశం ఉంది మేషరాశి వారికి నెటి రోజు ప్రయత్నపూర్వకమైనటువంటి కార్యాచరణలో కొంత వెసులుబాటు ఆలస్యమైనప్పటికీ కార్యాచరణ పూర్తి చేసుకునేటువంటి అవకాశం ఉంది అయినప్పటికీ మధ్యవర్తుల విషయాల్లో జాగ్రత్తలు పాటించడం ఆర్థిక లావాదేవీలు రుణాలను తిరిగి పొందేటువంటి ప్రయత్నాలు రుణ విమోచన చేసుకునేటువంటి ప్రయత్నాల్లో కొంత అసంతృప్తి వాతావరణం ఉంటుంది కోర్టు వ్యవహారాలు లీగల్ సెక్యులేషన్స్ లాంటి ఇబ్బందుల నుంచి అధిగమించి కార్యాచరణ పూర్తి చేసుకుంటారు ప్రతి ప్రయత్నంలో కొంత ఆలస్యం జాగృకత ఒత్తిడి భారం పెరిగేటువంటి అవకాశం ఉంది మేషరాశి వారి దైవ బలంతో ప్రతి సమస్యను అధిగమించి కార్యాచరణ పూర్తి చేసుకోవచ్చు ప్రయాణాల విషయాల్లో జాగ్రత్తలు పాటించండి వస్తువాహన క్రయ విక్రయాల విషయంలో నష్టాలు జరగకుండా జాగ్రత్తలు పాటించండి వృత్తి వ్యాపారాల విషయంలో కొంత అనిశ్చిత వాతావరణం ఏర్పడేటువంటి అవకాశం ఉంది ఈ రాశివారు నేటి రోజు ఆర్థిక లావాదేవీల విషయాల్లో రుణ సంబంధమైన విషయాల్లో వృత్తి వ్యాపారాల్లో కన్స్ట్రక్షన్ ఐరన్ ఆయిల్ లాంటి వ్యాపారాల వారికి కాస్త అసంతృప్తి వాతావరణం గోచించే అవకాశం ఉంది విద్యార్థులకు సానుకూలమైన రోజుగానే చెప్పుకోవచ్చు విదేశీ ప్రాణాలు విదేశీ వ్యవహారాలకు కొంత సమయాన్ని తీసుకోవటం నేటి రోజు ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన మేషరాశి వారు నేటి రోజు పరమేశ్వరుడు యొక్క దర్శనాన్ని పంచాక్షరి నామాన్ని స్మరణ చేయండి మీరు తలపెట్టే ప్రతి వ్యవహారంలో సానుకూలమైన రోజుగా నేటి రోజు చెప్పుకోవచ్చు తదుపరి రాశి వృషభ రాశి వృషభరాశి వారికి ద్వితీయ బుధరాహులు సప్తమలో చంద్రుడి గురువు యొక్క బృహస్పతి యొక్క సంచారం వృషభ రాశి వారికి మానసికమైనటువంటి ధైర్యంతో ఆత్మస్థైర్యంతో ప్రతి వ్యవహారాన్ని చక్కబెట్టుకునేటువంటి అవకాశం ఉంది అయితే ఈ రాశి వారి యొక్క ఆర్థిక కార్యాచరణ విషయాల్లో కొంత ఖర్చు స్థానం పెరిగేటువంటి అవకాశం ఉంది కుటుంబ పరమైన విషయాల్లో కొంత అనిశ్చిత వాతావరణం ఉంటుంది ప్రతి ప్రయత్నంలో కొంత ఆలస్యం ఒత్తిడి భారం పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తుంది అష్టమ శనేశ్వరుని యొక్క ప్రభావం ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ పాటించండి మానసికంగా మీరు తలపెట్టే ప్రతి వ్యవహారంలో మధ్యవర్తి నుంచి కొన్ని రకాల వార్తలు అసంతృప్తిని కలిగిస్తాయి అపవాదోమాలు కలిగించే అవకాశం ఉంది శత్రు సంబంధితమైనటువంటి వ్యవహారాల్లో మీకు కొంత అనిశ్చిత వాతావరణం ఉండేటువంటి అవకాశం ఉంది అయితే ద్వితీయ బదరాహుల యొక్క సంచారం ఈ రాశివారు ప్రతి ప్రయత్నంలో కొంత ఒత్తిడిని అధిగమించి సమస్యలు అధిగమించి కార్యాచరణ పూర్తి చేసుకుంటారు దైవబలం సంపూర్ణంగా ఉంది మీరు తీసుకోబోయేటువంటి ప్రతి వ్యవహారంలో కొంత సమయాన్ని తీసుకోవడం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన నేటి రోజు ఈ రాశివారు దైవిక సంబంధితమైన కార్యాచరణ వల్ల మానసిక ప్రశాంత పొందేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు వృషభ రాశి వారు వాహన క్రయ విక్రయాల విషయంలో కొంత సమయాన్ని తీసుకోండి ప్రయాణాల విషయాల్లో జాగ్రత్తలు పాటించండి ఆర్థిక లావాదేవీలు వృత్తి వ్యాపార విషయంలో నేటి రోజు కొంత సమయాన్ని తీసుకోవడం చెప్పదగ్గ సూచన వృషభ వారు నూతన ఉద్యోగ సంబంధమైన వ్యవహారంలో కాస్త ఒత్తిడి భార పెరుగుతుంది శ్రమతో కూడుకున్నటువంటి కార్యాచరణ ఉంటుంది తలపెట్టే ప్రతి వ్యవహారంలో కొంత ఆలస్యమవుతున్నప్పటికీ కార్యాచరణ పూర్తి చేసుకునేటువంటి అవకాశం ఉంది నేటి రోజు వృషభ రాశి వారు కాలభైరవ స్తోత్రాన్ని పఠనం చేయండి పరమేశ్వరుడు యొక్క దర్శనాన్ని పంచాక్షరి నామాన్ని స్మరణ చేయండి ప్రతి వ్యవహారంలో సానుకూలమైన రోజుగా నేటి రోజు చెప్పుకోవచ్చు తదుపరి రాశి మిథున రాశి మిథున రాశి వారికి షష్టమ బృహస్పతి సప్తమంలో శనికీర్తుల యొక్క సంచారం ప్రయాణాలు విషయాల్లో జాగ్రత్తలు పాటించండి ఒత్తిడి భారం జాగ్రకత కుటుంబ పరమైన విషయాల్లో కొంత అనిశ్చిత వాతావరణం ఏర్పడేటువంటి అవకాశం ఉంది ప్రతి వ్యవహారంలో కొంత వెసులుబాటు సమయాన్ని తీసుకోండి ఆర్థిక పరమైన విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంది కోర్టు వ్యవహారం లేక సెక్యులేషన్స్ లాంటి ఇబ్బందుల నుంచి కార్యాచరణ అధిగమించి విజయాలు సాధించుకుంటారు ఈ రాశి వారికి జీవిత యొక్క ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ పాటించడం చెప్పదగ్గ సూచన శ్రమతో కూడుకున్నటువంటి కార్యాచరణ ఉంటుంది ప్రయాణాలు అత్యధికంగా చేయవలసిన పరిస్థితులు ఉంటుంది ప్రయాణాల విషయాల్లో జాగ్రత్తలు పాటించండి నూతన వృత్తి వ్యాపారాల విషయంలో సానుకూలమైన రోజుగానే చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి ఆరోగ్యపరమైన విషయాల్లో శ్రద్ధ పాటించడం రాశి వారికి చెప్పదగ్గ సూచన మిథున రాశి వారి నెటి రోజు శ్రీ దుర్గామ్మవారి యొక్క నామాన్ని వారి యొక్క స్తోత్రాన్ని పఠనం చేయండి మీరు తలపెట్టే ప్రతి వ్యవహారంలో సానుకూలమైన రోజు గారి నెట్టి రోజు చెప్పుకోవచ్చు తదుపరి రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి జన్మరాశి రవి శుక్ర శుక్రకు చంద్రుడి యొక్క సంచారం షష్టమ శనేశ్వరుడు యొక్క ప్రభావం సత్వర నిర్ణయాలు తీసుకోకండి ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో ఒత్తిడి భారం పెరిగేటువంటి అవకాశం ఉంది ప్రయాణాల విషయాల్లో జాగ్రత్తలు పాటించండి మానసికమైనటువంటి విచారం పెరగకుండా జాగ్రత్తలు పాటించండి మధ్యవర్తుల నుంచి స్నేహితుల నుంచి వచ్చే కొన్ని వార్తలు మీ మనసుకు అసంతృప్తిని కలిగిస్తాయి సత్వర నిర్ణయాలు ఆర్థిక లావాదేవీ విషయంలో ఒత్తిడి భారం పెరిగేటువంటి అవకాశం ఉంది ఈ రాశి వారికి కుటుంబ పరమైన విషయాల్లో కొన్ని రకాల నిర్ణయాలు మీ మనసుకు సంతృప్తిని కలిగిస్తాయి వస్తువాహన క్రయ విక్రయాల విషయంలో నష్టాలు జరగకుండా జాగ్రత్తలు పాటించండి వృత్తి వ్యాపారాల విషయంలో పెట్టుబడుల విషయాల్లో జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన కర్కాటక రాశి వారి నేటి రోజు ప్రయత్నపూర్వకమైనటువంటి కార్యాచరణ సఫలీకృతమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు ఆరోగ్యపరమైన విషయాల్లో శ్రద్ధ పాటించండి కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయాల్లో కొంత అసంతృప్తి వాతావరణం గోచరించే అవకాశం ఉంది నేటి రోజు బంధు సంబంధమైన వ్యవహారాలు నూతన వృత్తి వ్యాపారాల విషయంలో రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఐరన్ ఆయిల్ లాంటి వ్యాపారాల వారికి కొంత అసంతృప్తి ఒత్తిడి భారం పెరిగే అవకాశం ఉంది కోర్టు వ్యవహారాలు ఏకల సెక్యులేషన్స్ లాంటి సమస్యల నుంచి అధిగమించి కార్యాచరణ పూర్తి చేసుకుంటారు అయితే ఈ రాశి వారికి నేటి రోజు ప్రతి వ్యవహారంలో కొంత సమయాన్ని తీసుకుని దైవబలంతో కార్యాచరణ పూర్తి చేసుకోవడం చెప్పదగ్గ సూచన కర్కాటక రాశివారు నేటి రోజు వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క స్తోత్రాన్ని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క నామాన్ని స్మరణ చేయండి తలపెట్టే ప్రతి వ్యవహారంలో సానుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు తదుపరి రాశి సింహరాశి సింహరాశి వారికి చతుర్థ బృహస్పతి పంచమంలో శనికేతుల యొక్క సంచారం మానసికమైనటువంటి వ్యవహారంలో కాస్త అసంతృప్తి వాతావరణం ఉంటుంది కుటుంబంలో శ్రమతో కూడుకున్నటువంటి కార్యాచరణ ఉంటాయి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు పాటించండి వృత్తి వ్యాపారాల విషయంలో కొంత అనిశ్చిత వాతావరణం ఏర్పడేటువంటి అవకాశం ఉంది ఆర్థికపరమైనటువంటి ఖర్చులు పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తుంది లాభస్థితుల బుధరాహుల యొక్క సంచారం గృహ గృహ నిర్మాణాలు కుటుంబ పరమైన వ్యవహారాల్లో మార్పులు జర్పులు చేసుకునేటువంటి అవకాశం ఉంది నూతన వస్తువాహన క్రయ విక్రయాలు చేసుకునేటువంటి అవకాశాలు గోచరిస్తుంది ఈ రాశి వారికి ప్రయత్నపూర్వకమైనటువంటి కార్యాచరణలో సఫలీకృతమైనటువంటి అవకాశాలు గోచరిస్తుంది దైవబలంతో దైవిక సంబంధమైన క్రతువుల్లో పాల్గొనేటువంటి అవకాశం ఉంది సింహరాశి వారు నేటి రోజు మీరు తలపెట్టే ప్రతి వ్యవహారంలో మహావిష్ణువు యొక్క దర్శనాన్ని విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠనం చేయండి ప్రతి వ్యవహారంలో సానుకూలమైన రోజు కానీ చెప్పుకోవచ్చు తదుపరి రాశి కన్యారాశి కన్యారాశి వారికి అర్ధాష్టమ శనైశ్వరుడి యొక్క ప్రభావం తలపెట్టే ప్రతి వ్యవహారంలో కొంత ఆలస్యం జాగ్రకత ఒత్తిడి భారం పెరిగేటువంటి అవకాశం ఉంది మానసికమైనటువంటి ఆత్మస్థైర్యంతో వ్యవహారాలు నిర్ణయాలు తీసుకోండి జీవిత భాగస్వామి యొక్క వ్యవహారాలు కొంత అనిశ్చిత వాతావరణం కలిగేటువంటి అవకాశం ఉంది కుటుంబంలో కొన్ని రకాల వ్యవహారాలు మానసికమైనటువంటి అసంతృప్తిని కలిగించే అవకాశం ఉంది ప్రయాణాల విషయాలు జాగ్రత్తలు పాటించండి సత్వర నిర్ణయాల వల్ల నష్టాలు కలిగేటువంటి అవకాశం ఉంది దైవ బలంతో ప్రతి సమస్యను అధిగమించి విజయాలు సాధించుకునేటువంటి అవకాశం ఉంది మానసిక ధైర్యంతో ప్రతి సమస్యను ఒత్తిడిని గురికాకుండా కన్యారాశి వారు చక్కటి దైవబలంతో కార్యాచరణ వల్ల మానసికమైనటువంటి ప్రశాంతత పొందేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు వృత్తి వ్యాపారాల విషయంలో పెట్టుబడుల విషయాలు జాగ్రత్తలు పాటించండి ధనాన్ని తిరిగి పొందేటువంటి ప్రయత్నంలో రుణ విమోచన విషయంలో కొత్త సమయాన్ని తీసుకోవడం చెప్పదగ్గ సూచన ఆరోగ్యపరమైన విషయాల్లో శ్రద్ధ కన్యా రాశి వారికి చెప్పదగ్గ సూచన నేటి రోజు ఈ రాశివారు శనైశ్వరుని యొక్క కోనపింగల స్తోత్రాన్ని పఠనం చేయండి పరమేశ్వరుడి యొక్క దర్శనాన్ని చేయండి పంచాక్షరి నామాన్ని స్మరణ చేసుకోండి మీరు తలపెట్టే ప్రతి వ్యవహారంలో సానుకూలమైన రోజుగానే చెప్పుకోవచ్చు తదుపరి రాశి తులారాశి తులారాశి వారికి ద్వితీయ బృహస్పతి భాగ్యస్థితిలో బుధరాహుల యొక్క ప్రభావం ఆర్థికంగా ప్రోత్సాహకరమైన రోజుగా చెప్పుకోవచ్చు మానసికమైనటువంటి విషయాల కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది ఆందోళన ప్రతి వ్యవహారంలో అనిశ్చిత శ్రమతో కూడుకున్నటువంటి కార్యాచరణ ఉంటుంది మీరు ఊహించకుండా వచ్చే సంబంధం లేని వ్యవహారాల పట్ల కొన్ని రకాల అపోవాదమానలు మానసిక అసంతృప్తి వాతావరణం కోసించే అవకాశం ఉంది ఈ రాశి వారికి మధ్యవర్తి నుంచి వచ్చే కొన్ని వార్తలు ఆందోళన కలిగించేటువంటి అవకాశం ఉంది ఆర్థిక లావాదేవీల విషయాలు జాగ్రత్తలు పాటించండి సత్వర నిర్ణయాలు తొందరపడి వాగ్వాదాలు కుటుంబపరమైన సమస్యల వల్ల అసంతృప్తి వాతావరణం కోర్చించే అవకాశం ఉంది వస్తువాహన క్రయ విక్రయాల విషయంలో జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన ఆరోగ్యపరమైన విషయాల్లో గతంలో తీసుకున్న అనారోగ్య సంబంధమైనటువంటి ఔషధ సేవన కానీ కుటుంబ పరమైన నిర్ణయాల పట్ల కార్యాచరణ అనేది కొంత సానుకూలమైనటువంటి కానీ చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి ప్రయత్నపూర్వకమైన కార్యాచరణ సఫలీకృతం అవుతుంది వస్తువు వాహన క్రయ విక్రయాల విషయంలో నష్టాలు జరగకుండా జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన తులారాశి వారిని ఈరోజు దక్షిణామృతి స్తోత్రాలు పఠనం చేయండి పరమేశ్వరు యొక్క నామాన్ని పరమేశ్వరి యొక్క దర్శనాన్ని చేయండి ప్రతి వ్యవహారంలో సానుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు తదుపరి రాశి వృషిక రాశి వృషిక రాశి వారికి ద్వితీయ శనికేతులు అష్టమంలో బుధరాహుల యొక్క సంచారం కుటుంబపరమైన విషయాల్లో కొన్ని రకాల నిర్ణయాలు మీ మనసుకు అసంతృప్తిని కలిగిస్తాయి కుటుంబపరమైన కార్యాచరణ విషయంలో ఖర్చులు అధిగమైనటువంటి అవకాశం ఉంది ప్రయాణాల విషయాల్లో జాగ్రత్తలు పాటించండి వస్తు వాహన క్రయ విక్రయాల విషయంలో నష్టాలు జరగకుండా జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన నూతన కార్యాచరణకు ఆలోచనలు కొన్ని రకాల నిర్ణయాలు మీ మనసుకు అసంతృప్తిని కలిగించే అవకాశం ఉంది ఈ రాశివారు ప్రతి వ్యవహారంలో దైవ బలంతో కార్యాచరణ పూర్తి చేసుకోండి పట్టుదలతో కొన్ని రకాల నిర్ణయాలు మీ మనసుకు సంతృప్తిని కలిగిస్తాయి మధ్యవర్తిని సహాయ సహకారం సంపూర్ణంగా అందేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు వృషిక రాశివారు నేటి రోజు దైవిక సంబంధమైన కార్యాచరణ వల్ల మానసిక ప్రశాంతత పొందేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు ఈ రాశివారు నేటి రోజు శనైశ్వరుని యొక్క కోనపింగల స్తోత్రాన్ని పఠనం చేయండి నవగ్రహాల యొక్క దర్శనాన్ని పరమేశ్వరు యొక్క సన్నిధిలో ఒక దీపాన్ని వెలిగించండి మీరు తలపెట్టే ప్రతి వ్యవహారంలో సానుకూలమైన రోజుగా నేటి రోజు చెప్పుకోవచ్చు తదుపరి రాశి ధనురాశి ధనురాశి వారికి జన్మరాశిలో శనికేతులు సప్తమంలో బుధరాహులు యొక్క సంచారం ఒత్తిడితో కొడుకున్న నిర్ణయాలు తీసుకోకండి ప్రయాణాల విషయాల్లో శ్రద్ధ పాటించండి ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలు పాటించండి కుటుంబ వ్యక్తుల యొక్క నిర్ణయాన్ని పరిగణలోకి తీసుకోండి దైవ బలంతో ప్రతి సమస్యను అధిగమించగలిగేటువంటి శక్తి ఉంది ఒత్తిడితో కొడుకున్న నిర్ణయాల వల్ల అసంతృప్తి వాతావరణం ఆర్థికపరమైన లావాదేవీల వల్ల నష్టాలు కలిగేటువంటి అవకాశాలు గోచరిస్తోంది ఈ రాశి వారికి జన్మరాశిలో శనేశ్వరుని యొక్క ప్రభావం అష్టమంలో కుజిచంద్రుల యొక్క ప్రభావం దూర ప్రయాణాలు చేసేవారు వస్తువాహన క్రయ విక్రయాలు చేసేటువంటి వారు జాగ్రత్తలు పాటించడం నెటిరోజు రాశి వారికి చెప్పదగ్గ సూచన నెటి రోజు రాశివారు పరమేశ్వరుడి యొక్క పంచాక్షరి నామాన్ని స్మరణ చేయండి మృత్యుంజయ మహామంత్రాన్ని స్మరణ చేసుకోండి పరమేశ్వరుడి సన్నిధిలో ఒక దీపాన్ని వెలిగించండి పంచాక్షరి నామాన్ని చదువుకోండి మీరు తలపెట్టి ప్రతి వ్యవహారంలో సానుకూలమైన రోజుగానే చెప్పుకోవచ్చు తదుపరి రాశి మకర రాశి మకర రాశి వారికి శ్రమతో కూడుకున్నటువంటి కార్యాచరణ ఉంటుంది ఒత్తిడి గురి కాకండి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు పాటించండి మీరు తలపెట్టే ప్రతి వ్యవహారంలో కొంత అనిశ్చిత వాతావరణం తొలగిపోయి ప్రశాంత వాతావరణం గోచరించే అవకాశం ఉంది ఈ రాశి వారికి జీవిత భాగస్వామి విషయంలో కుటుంబ విషయంలో కొంత అసంతృప్తి ఒత్తిడి భారం పెరిగేటువంటి అవకాశం ఉంది ఆర్థిక పరమైన లావాదేవీల విషయాల్లో వృత్తి వ్యాపారాల విషయాల్లో ఖర్చులు అదిమేటువంటి అవకాశాలు గోచరిస్తుంది నేటి రోజు మీరు తీసుకోబోయే కొన్ని రకాల నిర్ణయాలు మీ మనసుకు అసంతృప్తిని కలిగిస్తాయి బంధు సమ్మతమైన విరోధాలు కుటుంబపరమైనటువంటి వ్యవహారంలో కొంత అనిశ్చిత వాతావరణం ఎదుర్కొనే అవకాశం విద్యార్థుల సాధనాక్రమాన్ని పెంచుకోండి వస్తు వాహన క్రయ విక్రయాల విషయంలో జాగ్రత్తలు పాటించడం మీ రాశి వారికి చెప్పదగ్గ సూచన మకర ఆరోగ్య ఆరోగ్యపరమైన విషయాల్లో శ్రద్ధ పాటించండి జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ పాటించడం చెప్పదగ్గ సూచన నేటి రోజు చిరతరహా వ్యాపారాల వారికి పెట్టుబడి విషయాల్లో జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన మకర రాశి వారి నేటి రోజు వీరాంజనేయ స్వామి వారి యొక్క నామాన్ని వీరాంజనేయ స్వామి వారి యొక్క స్తోత్రాన్ని స్వామి యొక్క దర్శనాన్ని చేయండి మీరు తలపెట్టే ప్రతి వ్యవహారంలో ప్రోత్సాహకరమైన రోజుగానే చెప్పుకోవచ్చు తదుపరి రాశి కుంభరాశి కుంభరాశి వారికి పంచమ బుధరాహులు లాభస్థితులు శనికేతులు సంచారు తదేకమైనటువంటి ప్రయాణాలు ఒత్తిడి వాతావరణం గురిచేసే అవకాశం ఉంది జాగ్రత్తలు పాటించండి ఆరోగ్యపరమైన విషయాల్లో శ్రద్ధ తీసుకోండి కుటుంబంలో నూతన ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిలో నిమగ్నమేటువంటి అవకాశాలు గోచరిస్తుంది ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంది నేటి రోజు మధ్యవర్తి నుంచి వచ్చే కొన్ని రకాల వార్తలు అపోవదమానాలు మానసిక అసంతృప్తిని గురిచేసే అవకాశం ఉంది కుంభరాశి వారు వాహన క్ర విక్రయాల విషయంలో కొంత సమయాన్ని తీసుకోండి ప్రయాణాల విషయాల్లో జాగ్రత్తలు పాడించండి పెట్టుబడుల విషయాల్లో ఒత్తిడికి గురికాకండి ఆర్థిక అంశాల్లో కోర్టు వ్యవహారాలు లేఖలు సెక్యులేషన్స్ లాంటి విషయాల్లో కొంత అసంతృప్తి వాతావరణం గోచరించే అవకాశం ఉంది నేటి రోజు ప్రయత్నపూర్వకమైన కార్యాచరణలో కొంత సఫలీకృతం అవుతారు దైవిక సంబంధమైన కృతుల వల్ల మానసిక ప్రశాంత పొందేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు కుంభరాశి వారు నేటి రోజు దుర్గా అమ్మవారి యొక్క శ్లోక స్తోత్రాలు పడన చేయండి అమ్మవారి యొక్క దర్శనం చేయండి మీరు తలపెట్టే ప్రతి వ్యవహారంలో సానుకూలమైన రోజుగానే నేటి రోజు చెప్పుకోవచ్చు తదుపరి రాశి మీనరాశి మీనరాశి వారికి పంచమ రవిశుక్ర కొ చంద్రుడి యొక్క సంచారం దశమ స్థితిలో శనికేతు యొక్క సంచారం చతుర్థంలో రాహు యొక్క సంచారం తదేకమైనటువంటి ప్రయత్నంతో శ్రమతో కూడుకున్నటువంటి ఫలితాలు ఉంటాయి నేటి రోజు మానసికమైనటువంటి అసంతృప్తి కాస్త ఒత్తిడి భారం పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తోంది ఈ రాశి వారికి గతంలో తీసుకున్న నిర్ణయాలు కట్టుబడి కార్యాచరణ పూర్తి చేసుకుంటారు ప్రయాణాల విషయాల్లో శ్రద్ధ పాటించండి కుటుంబంలో కొంత అనిశ్చిత ఒత్తిడి భారం పెరుగుతుంది వృత్తి వ్యాపారాల విషయాల్లో సానుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు చిన్న తరహా వ్యాపారాల వరకు పెట్టుబడి విషయంలో ఖర్చులు అధికపెట్టే అవకాశం ఉంది ధనాన్ని తిరిగి పొందే ప్రయత్నంలో కొంత ఆలస్యం జాగ్రత్త ఒత్తిడి భారం అపవాదమానాలు అసంతృప్తి వాతావరణం గోచరించే అవకాశం ఉంది మేనరాశి వారు ఆరోగ్యపరమైన విషయాల్లో శ్రద్ధ తీసుకోండి నేటి రోజు కుటుంబంలో కొంత కీలకమైనటువంటి నిర్ణయాలు మానసిక అసంతృప్తి వాతావరణం గోచరించే అవకాశం ఉంది ఈ వారు ప్రయత్నపూర్వకమైనటువంటి కార్యాచరణ దైవిక బలంతో ప్రతి సమస్యను అధిగమించగలిగి కార్యాచరణ పూర్తి చేసుకునేటువంటి అవకాశం ఉంది ఈ రాశివారు నేటి రోజు వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క నామాన్ని స్వామి యొక్క స్తోత్రాన్ని పఠనం చేయండి మీరు తలపెట్టే ప్రతి వ్యవహారంలో సానుకూలమైన రోజుగా నేటి రోజు చెప్పుకోవచ్చు ద్వాదశ రాశుల వారు చెప్పినటువంటి ఈ పరిహారాలు శ్రద్ధగా ఆచరించి చక్కటి తాలు పొందుతారని మనం ఆసిద్దాం सर्वेजना सुकीनो भवतु